కేవలం 6 సంవత్సరాల కాలంలో 3 లక్షల కోట్ల అప్పు చేసి రామయ్య రోజుతో ఇంకొక 3 4 ఇంకొక రామయ్య కూర్చోండి ప్లీజ్ అలా కూర్చోండి ఒక 10 నిమిషాల సమయం ఇవ్వండి అందరూ కూర్చోండి కూర్చోండి అలా అనక కూర్చోండి ఇంకొక 3 లక్షల కోట్లు అప్పు చేసే అవకాశం ఉంది మొత్తంగా ఈ పెద్ద మనిషి దిగే లోపులో ఈ టర్మ్ లో 6 లక్షల కోట్లతో ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి మన అందరినీ తాకట్టు పెట్టి అప్పులు మాయం చేయటం తప్ప ఈ రాష్ట్రానికి ఈయన చేసింది ఏమీ లేదు 6 సంవత్సరాలుగా ఒక్క గ్రామ పంచాయతీకి కూడా శానిటేషన్ కి నిధులు ఇవ్వకపోవటం వల్ల ప్రతి గ్రామం ఈరోజు రోగాలతో సతమతం అవుతా ఉంది ప్రతి ఇల్లు రోగాలతో బాధపడతా ఉంది నేను కూడా చాలా హాస్పిటల్లన్నీ తిరిగి తిరిగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే నేను కూడా ఈరోజు సభకి ఒంట్లో ఆగలేకపోయినప్పటికీ సహకరించకపోయినప్పటికీ తప్పనిసరిగా హుజూర్నగర్ సభకి రావాలి సభలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస రాజకీయ పరిస్థితులు వివరించాలనేటువంటి ఆలోచనతో వచ్చాను నేను చాలా స్పష్టంగా చెప్పడానికి వచ్చాను పద్మావతి రెడ్డి గారిని పోటీ చేస్తానని చెప్పలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఏఐసిసి నాయకత్వ లెవెల్లో హుజూర్నగర్ అభ్యర్థి ఇది మీ కోసమో పద్మావతి రెడ్డి గారి కోసమో పోటీ కాదు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ పక్షాన 19 మంది శాసనసభ్యులు గెలిస్తే 12 మంది శాసనసభ్యుల్ని అవినీతి సొమ్ముతో కొనుక్కొని ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం లేకుండా చేయాలని చాలా దుర్మార్గంగా ఈ కేసీఆర్ చేశాడు రేపు జరిగేటువంటి ఎన్నిక పద్మావతి రెడ్డి గారైతేనే గెలుస్తుంది వారు గెలిస్తేనే కాంగ్రెస్ శాసనసభ పక్షానికి ఇంకొక సంఖ్య పెరుగుతుంది కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం పద్మావతి రెడ్డి గారు పోటీ చేయాల్సిందే అక్కడ గెలవాల్సిందే ఇది మీకోసం కాదని సమాచారం చెప్పాలి ఇది పద్మావతి రెడ్డి గారి కోసం జరిగే ఎన్నిక కాదు ఈ రాష్ట్రాన్ని అవినీతిమయంగా ఎన్నో కోరికలు ఆశలతో తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని కేవలం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఒక కాళేశ్వరం పేరు చెప్పి లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి దోపిడీ చేస్తున్న ఈ నియంత కేసీఆర్ ని ఓడించడం కోసం ఈరోజు పద్మావతి రెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉంది పద్మావతి రెడ్డి గారు గెలిస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుంది పద్మావతి రెడ్డి గారు కాకుండా సైది రెడ్డి గారు గెలిస్తే ఎవరయ్యా ఈ సైది రెడ్డి భూకబ్జాదారుడు సలాం చేస్తూ గులాంగిరి చేసే ఒక సైది రెడ్డి గెలిస్తే ఈ హుజూర్నగర్ పౌరుషం కూడా కింద పడిపోతుందని చెప్పడానికి వచ్చాను నేను ఆనాడు నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన సూర్యాపేట జిల్లాకి సంబంధించి ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి అనేక మంది నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం పాల రాస్తూ ప్రశ్నించే వాళ్ళు సభలో కానీ బయట కూడా ఉండకూడదని ఆలోచన చేసే ప్రజాస్వామ్య ద్రోహులు అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాం ప్రజాస్వామ్యం గెలవాలి ప్రశ్నించే ప్రతిపక్షం గెలవాలి ప్రజాస్వామ్యం తల ఎత్తుకొని ఈ రాష్ట్రంలో నిలబడాలి అందుకే మిత్రులారా అవినీతి సొమ్ముతో 12 మంది శాసనసభ్యుల్ని కొనుక్కున్నటువంటి ఈ కేసీఆర్ ని ఓడించి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఒక పునాదిలాగా పునాది రాయిలాగా ప్రతి కార్యకర్త ప్రతి ఓటరు కూడా ప్రజాస్వామ్య పునాదులు నిలబెట్టేటువంటి విధంగా హుజూర్నగర్ ఓటర్లు మారాల్సిందిగా అవసర సభ్యులు ఒక పక్కన అనేక మంది మంత్రులు ఇక్కడ తిష్టవేసి ఎవరిని ఓడిద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు ఒక ఆడబిడ్డని ఓడించడానికి ఇంతమంది మంత్రులు అవసరమా ఇంతమంది శాసన సభ్యులు అవసరమా పౌరుషాలు లేవనుకుంటున్నారా మీరు అనేక మంది వచ్చి ఇక్కడ తిరిగిన ఒక్కొక్క కార్యకర్త ఈరోజు ఆనాడు
సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని గుర్తు తెచ్చుకొని పద్మావతి రెడ్డి గారిని గెలిపిస్తాం, ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాం, ఈ అవినీతి ముఖ్యమంత్రిని దించుతాం, ఈ దేశానికి ఇతను చేస్తున్న అవినీతిని తీసుకురద్దాం అని చెప్పడం కోసమైనా ఈ ఎన్నిక ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అవసరం. పద్మావతి రెడ్డి గారి గెలుపు ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య చరిత్రకి ఒక చారిత్రాత్మక అవసరమైంది. ఆంధ్రాలు చెందే శాసనసభ్యుల్ని లేకుండా చేశాడు. అయినప్పటికి కూడా ఉన్నటువంటి ఆరుగురు శాసనసభ్యులు అందరం కలిసి మొన్న ఈ శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కోసం గొంతెత్తి లెక్కలతో సహా ఈ ముఖ్యమంత్రిని నిలదీశాం. నిలదీయటమే కాదు, అయ్యా ముఖ్యమంత్రి కాళేశ్వరం కాళేశ్వరాన్ని కావు కావు అని అరుస్తా ఉన్నాం, కాళేశ్వరం జలహారతని అరుస్తా ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాం సూటిగా కాకు కూడా చెప్పింది, ఇప్పటికే నువ్వు 100,000 కోట్లు ఖర్చు పెట్టావని చెప్తా ఉన్నావు, 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావని కాకు కూడా చెప్పింది.